విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పారు అంతే కాదు విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు గత కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్నాడు పంచకల్ల రమేష్ బాబు ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పారు అంతే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన వైసీపీకి జిల్లా అధ్యక్ష పదవికి కూడా వైసీపీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో అసలు ప్రాధాన్యత లేదు అన్నారు ఎవర్ని తీసుకెళ్ళినా కూడా పార్టీలో ఏ సమస్యని తీసుకెళ్ళినా ప్రాధాన్యతను ఇవ్వడం లేదు అంటూ పంచకర్ల చెప్పారు నిజానికి పంచకర్ల మొదట ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు పెందుర్తు నుంచి ఆ తర్వాత 2014 లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు 2019 లో కూడా టిడిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన గెలవలేదు ఈ నేపథ్యంలో వైసీపీ నేతల హామీతో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు పెందుర్తి టికెట్ ఇస్తామనే హామీతో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు అయితే వైసీపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని పంచకర్ల భావించారు అందుకు కారణాలు కూడా ఉన్నాయి మొన్న వైఎస్ఆర్ జయంతి వేడుకలలో కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడంతో విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు మళ్ళీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలిపించాలి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఒకవేళ పెందుర్తి సీటు ఇవ్వరు అనే అనుమానం కలిగింది అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తితో రమేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా పెందుర్తి టికెట్ ఇస్తామని చెప్పారు కానీ మొన్న వైఎస్ఆర్ జయంతి వేడుకలలో పెందుర్తి ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజును వచ్చే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి అని అనడంతో విజయసాయి రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో రమేష్ బాబు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఆ అసంతృప్తిని ఈరోజు ప్రెస్ మీట్లో కూడా వెళ్ళగక్కారు పార్టీలో ఏ సమస్యలను కూడా పరిష్కరించట్లేదు ఏదైనా సమస్య ఉందని తీసుకువెళ్తే కనీసం మాట్లాడేవారే లేరు అంటూ రమేష్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకసారి మా ప్రతినిధి అనిల్తో మాట్లాడదాం అనిల్ ప్రెస్ మీట్లో వైసీపీకి పార్టీ సభ్యత్వానికి అలాగే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రమేష్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి దీన్ని వైసీపీ నేతలు ఏ విధంగా తీసుకుంటున్నారు స్పందించలేదు ఎందుకంటే పంచకర్ల రమేష్ బాబు ఈ రోజు ఉదయం ఇప్పుడు రాజీనామా లేఖను సమర్పించే వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు గడిచిన 3 ఏళ్ల క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆ సందర్భానికి కూడా ఆయన ఉటంకించడం జరిగింది క్లారిటీ ఇవ్వడం జరిగింది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించి ఖచ్చితంగా పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు అలాగే విజయసాయి రెడ్డి గారు చెప్పారనే ఉద్దేశంతోనే నేను పార్టీలోకి రావడం జరిగింది పార్టీలోకి వచ్చిన తర్వాత ఏడాది క్రితం సరిగ్గా కొన్ని 4 రోజులు గడిచి ఏడాది అవుతుంది ఏడాది క్రితం నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవిలో నేను కొనసాగుతూ వచ్చాను అయితే పదవిలో ఉన్నంత కాలం అనుకున్న రీతిలో ఎవరికి న్యాయం చేయలేకపోయాను అలాగే నా వాళ్ళు ఎవరిని కూడా నేను చేర తీసుకోలేకపోయాను వారికి న్యాయం చేయలేకపోయాను ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడినటువంటి ఆ కార్యకర్తలు ఎప్పుడైనా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఒక ఫోటో దిగిపించడానికి కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళలేకపోయాను ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్షుడు అంటే కాళ్ళు చేతులు కట్టేసి అసలు పవర్స్ ఏమీ లేకుండా ఒక అధ్యక్షుడిగా జస్ట్ ఆ పదవిలో నన్ను కూర్చోబెట్టారు అంటే నాకు ఎటువంటి పవర్స్ లేవు అలాంటి పదవి ఉన్న ఒకటే లేకపోయితే అత్యంత బాధతో నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను అలాగే సుదీర్ఘ కాలం పాటు ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అసలు రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయి ఆ విధానాలు ఎలా ఉంటాయి అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అన్యాయాన్ని నాకు జరిగినటువంటి బాధను నేను పైన ఉన్నటువంటి పార్టీ అధిష్టానానికి అంటే డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి కలిసి వివరించే ప్రయత్నం అయితే చేశాను కానీ నన్ను కలవలేదు కలిసే అవకాశం కూడా నాకు రాలేదు ఇప్పుడు ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి కూడా ఈ విషయం అంతా కూడా చెప్పడం జరిగింది నాకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని కూడా వివరించే ప్రయత్నం చేశారు కానీ వారు ఎవరు స్పందించలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ప్రధానంగా ఒక అంశం అయితే చర్చకు వస్తుంది మొన్న వైఎస్ఆర్ జయంతి రోజు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పెందుర్తి వచ్చి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఓ మాట ఓ పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు ఇచ్చిన తర్వాత కేడర్ అంతా కూడా పరోక్షంగా మళ్ళీ అదీప్ రాజుకి 2024 టికెట్ ఇస్తారని చెప్పి ఓ భావనలో ఉన్నారు అయితే ప్రధానంగా పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకంటే ప్రజారాజ్యం నుంచి
పెందుర్తి శాసన సభ్యుడిగా 2009 లో పంచకర్ల రమేష్ బాబు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అప్పటి నుంచి కూడా పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి నియోజకవర్గంలో క్యాడర్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆ క్యాడర్ ని బేస్ చేసుకుని ఇప్పుడు 2024లో పెందుర్తి టికెట్ ఇస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రైట్ అని అయితే పెందు పంచకర్ల తన భవిష్యత్ ప్రణాళికను అంటే ఏ పార్టీలో జాయిన్ అవుతాను అనే విషయాన్ని కూడా ఏమైనా ప్రకటించారా? పంచకర్ల వైసీపీకి రాజీనామా చేయడం వల్ల వైసీపీకి అక్కడ ఏమైనా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు ఏమైనా భావిస్తున్నారా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే పంచకర్ల ఏ పార్టీలోకి వెళ్తారా లేదా అనేది ఆయన ఇంకా 3 రోజుల్లో నుంచి 5 రోజుల్లోపు మళ్ళీ ముందుకు వస్తాను, వచ్చి భవిష్యత్ కార్యకర్తను వెల్లడిస్తాను, నాకున్నటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాకున్నటువంటి ఆత్మీయులు అందరితో కూడా చర్చించి ఏ పార్టీలోకి వెళ్ళాలి, రాజకీయ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ మీతో వచ్చి అంతా చర్చిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, పెందుర్తి టికెట్ ఇవ్వరనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారుతున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, ఎప్పటి నుంచి ఏ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి ఆయన ఆఫ్ ద రికార్డ్ చెప్పడం జరిగింది. అయితే పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా చర్చ ఉంది. అయితే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వేయడం అనేది కాస్త వైసీపీకి కలిసి రాదనే చెప్పాలి. ఎందుకంటే పంచకర్ల రమేష్ బాబుకి చాలా క్యాడర్ ఉంది, ఇటు యలమంచి నియోజకవర్గంలో కావచ్చు, ఇటు పెందుర్తి నియోజకవర్గంలో కావచ్చు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇలా 2 నియోజకవర్గాల్లో ఆయన క్యాడర్ ఉంది, ఇండివిజువల్ గా బలం ఉంది, సౌమ్యుడు అనే మంచి పేరు కూడా ఉంది, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 7 కాలం పాటు కూడా మంచి సేవలు అందించారు పార్టీకి. ఇలాంటి వ్యక్తి కానీ పంచకర్ల మన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కొంత అసంతృప్తితో ఉన్నారు. కానీ వైసీపీ నేత లైట్ తీసుకున్నారా ఒకవేళ పంచకర్లతో వెళ్ళిపోయినా పర్వాలేదు అని? పెందుర్తి నియోజకవర్గంలో అన్నంరెడ్డి అదితాజ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి అలాగే పంచకర్లకి ఒక రకమైనటువంటి వైరం కొనసాగుతుంది. ఎందుకంటే ఇద్దరికి క్యాడర్ ఉంది నియోజకవర్గంలో, ఇద్దరు మధ్య కూడా మాటల యుద్ధం కూడా నడిచింది. పంచకర్ల రమేష్ బాబు వైఎస్ఆర్ పార్టీలో ఉంటుంది, పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరినీ కూడా పిలిపించుకుని మీటింగులు పెట్టుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా అదీప్ రాజ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ కూడా చేయడం జరిగింది. రాజీ చేసిన తర్వాత పుంజుకున్నారని చెప్పాలి. గడప గడప ప్రభుత్వం కార్యక్రమాన్ని చాలా చురుకుగా పాటిస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మళ్ళీ అదీప్ రాజ్ కి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైవి సూపర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఏమైనా పరోక్ష సంకేతాలు ఇచ్చారా ఆలోచిస్తున్న పరిస్థితి. ఏదైనా కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేయడం అనేది అత్యంత చర్చకు దారితీస్తున్న అంశంగా భావించాలి. రైట్, థ్యాంక్ యూ అనిల్. మొత్తానికి వైసీపీకి పంచకర్ల రమేష్ బాబు గుడ్ బై చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తూ వైసీపీపై కొన్ని విమర్శలు కూడా చేశారు. అయితే పంచకర్ల వైసీపీని వీడటానికి కారణం పెందుర్తి సీటు తనకు దక్కదు అనే భావనలో ఆయన ఉన్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి మొన్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ప్రస్తుత పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేను మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించాలి అదీప్ రాజ్ అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక పెందుర్తి టికెట్ తనకు రాదు అని. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడాలి అని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు, రాజీనామాను కూడా పంపించారు. 2-3 రోజుల్లో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను అనే విషయాన్ని కూడా ప్రకటిస్తాను అని పంచకర్ల చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్రకటిస్తారు. పంచకర్ల వైసీపీని వీడటం పై వైసీపీ నేతలు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనేది.